ఓకే గురువు గారు కాలర్ ఉన్నారు కాలర్ని తీసుకుందాం హలో చెప్పండి హలో సార్ మీ పేరు బాలకృష్ణ మన పేరు ఓకే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్ సికింద్రాబాద్ కలమ సికింద్రాబాద్ నుంచి సో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సార్ మీరు మా బాబు కోసం అమ్మ మీ బాబు కోసం మా బాబు డే 6/1979 ఒక్కసారి రిపీట్ చేయండి సార్ మీ మీది టీవీని మ్యూట్ లో పెట్టుకోరా రిపీటెడ్ గా వాయిస్ వస్తుంది చెప్పండి సార్ ఇప్పుడు చెప్పండి మీ బాబు పేరు చెప్పండి మా బాబు పేరు కే నాగరాజు కే నాగరాజు కే నాగరాజు ఓకే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 30/6/1979 రాత్రి 11 o'clock నైట్ 11 30వ తారీఖు 6వ నెల 1979 ఓకే సార్ ఎక్కడ పుట్టారు సార్ బాబు సికింద్రాబాద్ అమ్మ సికింద్రాబాద్ పుట్టారు ఓకే గురుగారు ఉన్నారు గురుగారితో చెప్పండి మీ సందేహం ఏంటో సరే సాయిరామండి నమస్కారం సార్ నమస్కారం గురుగారు నమస్తే అండి మీరు ప్రస్తుతం ఉన్న చోట నుంచి అక్కడ టీవీ వాల్యూమ్ అన్న తగ్గించండి లేకపోతే పక్కకు వచ్చైనా మాట్లాడండి సార్ దయచేసి రే వాల్యూమ్ తగ్గేసా సార్ మొత్తానికి మీ యొక్క మాట రీసౌండ్ వస్తా ఉండండి ఒక్క నిమిషం ఇప్పుడు వస్తున్నా సార్ ఇప్పుడు లేదండి డోర్ బంద్ చేసి నేను అట్లానే వచ్చాను ముందుకు సార్ 1979 అన్నారా మీరు 79 అండి 79 జూన్ 30వ తారీఖు నాడు జూన్ 30 1979 అవునండి శనివారం నాడు జన్మించారు అవునా సార్ 1979 అని అంటున్నారు మీరు ఒక్కసారి కనెక్ట్ గా తెలుసుకొని అడగండి సార్ 79 సార్ 79 జూన్ 30 అని అంటే 79 జూన్ 30 అంటే శనివారం నాడు వస్తుందండి మీరు ఒక్కసారి జాతక రీత్యా పరిశీలన చేసుకునేటప్పుడు వివరంగా తెలుసుకొని అడగడం ఉత్తమం అండి సరే సరే అరే రకం రకం ప్రయత్నం చేస్తాం అయితే ఇంకా వస్తున్నాయి ఎగిరిపోతున్నాయి ఓకే మీరు ప్రత్యేకంగా జాతకంలో మీ జాతకంలో రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ సంచరిస్తున్నాయండి దీనివల్ల జీవితానికి సంబంధించిన ఏ ప్రయత్నం చేసినా కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు మీరు నాగేంద్ర స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఏదైనా పుట్ట వద్దకు వెళ్ళి చవితి తిథి నాడు ఉపవాసం ఉండి ఆ తర్వాత భవిష్యత్తుకు సంబంధించిన మీ యొక్క ఆలోచనను ఆ యొక్క టెంపుల్ దగ్గర కనుక చెప్పుకున్నట్లయితే సకాలంలో ఆటంకాలు తొలగిపోయి మీ యొక్క సమస్య తొలగిపోతుంది సరే సో ఓకే విన్నాను కదండి గురువు